नमस्ते विहारी टीवी न्यूज़ की स्वागत एक विवरण के वेते अनकापल्ली जिला यसराईवरम मंडलम गुड़ीवाड़ ग्राम में अंगनवाड़ी केन्द्र प्रारंभिंचडानिकी एमएलए गोल्ला बाबर्राव तन कान्वाय तो वेळुतुंडगा स्थानिक जेपीटीसी सर्पंच एंपीटीसीलनु प्रोटोकाल प्रकारं पिलवलेदनि एमएलए कान्वायनी बोलिसेट्टी वर्कीलु अड्डुकुन्नारु। ई तोपलाटलो स्थानिक सर्पंच दूली श्रीनु वैस एंपीपी चोडिपल्ली अप्पन्नलकु गायालय्यायि वीरिनि नक्कपल्ली प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। अंदर की नमस्कार अंडी ना पेर कोंताल श्रीनिवासराव नैन यसरायर मंडल वैएसआर पार्टी मंडल प्रेसिडेंटी यसरायर मंडल गुड़वाड़ नाड़ने अम्मवाड़ी आगे अंगनवाड़ी बिल्कुल ओपनिंग अभी प्रेसिडेंट गारे इकड़ा धूल सीन गारमएलए गारी अधिकार एवरू ये कबरू मेपरचे मैं सीन प्रेसिडेंट गारूं इक ओपन पेटर नाकोड़ी चपंटे मंडल पार्टी प्रेसिडेंट सर्पंचलु एंपीटीसीलु अंदर इदी अधिकार पार्टी उड़ी बिल्डिंग ओपनिंग पीलपोते अलगनि सामरस्य अड़कदाजी मेम वाव जी का एमएलए गारु पक् मंडलाली पोलीस वारिनी पक् मंडलाली नायकुल्नि तीसुकोच्चि मम्मल्नि दौर्जन्यं चेसि पक्ककि लागेसि दौर्जन्यं एमएलए गारु मेमु रेंडु निमिषालु मेमु पार्टीलो उन्नामा लेवा अनि चेप्पि प्रश्निंचुदामु अडुगुदामु सामरस्यंगा अनि चेप्पि रावडं जरिगिंदि। मा मातलु पट्टिंचुकोकुंडा मम्मल्नि अधिकारुलतोनि पोलीस वारितो पक्कन नेट्टिंचेसि अदे पक्कन पेट्टि नेट्टिंचिन भागंलो मा एसएंपीपी अप्पन गारिकि अलागे ई ऊरु गुडिवाड सर्पंच श्रीनि गारिकि दब्बलु कूडा तगिलायंडि 108 इप्पुडे वच्चि रावडं जरिगिंदि अंबुलेन्सुलो पंपिंचडं जरिगिंदि। కాబట్టి మీ పత్రికా మోగ ములంగం ఏం చెప్తున్నాం అంటే మా అధికార పార్టీలో ఉండి మా ఎమ్మెల్యేగా చేసిన ఈ దౌర్జన్యాలు ఇంత అన్యాయమండి। వైఎస్ఆర్ చేయితతో అక్క చెల్లెమ్మల భవితకు భరోసా కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు। మూడో ఏడాది వైఎస్ఆర్ చేయిత పథకాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డిబిటి విధానంలో కొప్ప నుండి నగదు బదిలీ చేశారు। జిల్లాలో బాపూజీ కళా మందిర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయిత కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మహిళా సాధికారతను సాధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు। మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు। రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు। మహిళాభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలను వేల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్నట్లు వివరించారు। వైఎస్ఆర్ చేయిత పథకం దసరా ఖర్చులకు వినియోగించవద్దని అభివృద్ధి చెందే విధంగా వ్యాపార ఖర్చులకు వినియోగపడాలన్నారు। ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఒకేసారి 75,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు। వైఎస్ఆర్ చేయిత అనేది 45 నుండి 60 సంవత్సరాల వయసు గల బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు 4 విడతలలో 75,000 రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ఇస్తుందని వివరించారు। మహిళలు ఎవరు వేరే వాళ్ళు కాదు, ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు। అటువంటి ఒక మహిళని గౌరవిస్తే, ఒక మహిళ ఆర్థికంగా స్థిరపడితే ఖచ్చితంగా సమాజం। ఒకనాడు రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 5 విడతలలో 6 లక్షల పైచిలు ఎకరాల భూమిని మహిళా సోదరి మనల్ని పేర్నిస్తే అంతక మిన్నగా ఈ రోజు 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళా సోదరి మనల్ని పేర్నిచ్చినటువంటి ప్రీత ముఖ్యమంత్రి గారి గురించి మీరు ఆలోచన చేయాలి। ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పదుల సంఖ్యలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకం అన్ని పథకాలు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నటువంటి ఒక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కావచ్చు, ఒక జగన్ అన్న అమ్మఒడి కావచ్చు, జగన్ అన్న విద్యా దీవెన కావచ్చు, జగన్ అన్న వసతి దీవెన కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేయిత కావచ్చు, అలాగే వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలు కావచ్చు, ఇళ్ల మంజూరు కావచ్చు, వైఎస్ఆర్ బీమా కావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఏదైనా సరే ప్రధానంగా మహిళల సంక్షేమాన్ని ఉద్దేశించి మహిళల ఆర్థిక అభివృద్ధిని ఉద్దేశించి మహిళల్ని ఒక 4 మెట్లు పైకి తీసుకెళ్లడం గురించి మనలాగే చూసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటిది దేశం మొత్తం ఈరోజు మనల్ని చూస్తున్నటువంటిది అన్ని రంగాల్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి చూసుకోండి ఎవరైనా ఇక్కడ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి మహిళలుంటే మీ సర్పంచులు అందరూ కూడా ఎక్కువ మంది మహిళలే ఉంటారు ఎంపీటీసీ తీసుకోండి ఎక్కువ మంది అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం ఎంపీపీ రాజీనామాపై స్పందిస్తూ పైకారోపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీపీ బులిశెట్టి శారదా కుమారి, ఆమె భర్త బులిశెట్టి గోవిందరావులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పేర్కొన్న గొల్ల బాబురావు, తాను సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీని వేధిస్తున్నానంటూ బులిశెట్టి దంపతులు చేసిన ఆరోపణలు నిజం కాదని వివరణ ఇచ్చారు. దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రకటించారు. నేను వేధిస్తున్నానని చెప్తున్నారు, ఆయన ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నారు. నేను ఏ సర్పంచ్ని ఏ ఎంపీటీసీని నేను నా దగ్గర రమ్మని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగలేదే, ఎప్పుడు కూడా నేను ఆ రకంగా మాట్లాడలేదే. వాళ్ళు ఒకవేళ మీరు ఏ రకంగా మీరు మీ దగ్గర రప్పించుకున్నారు, నేను దాన్ని కూడా కాదనట్లేదే. నేను ఎప్పుడు కూడా మీరు చేసిన దాన్ని నేను ఎప్పుడు కూడా కాదన్ను. మీరు ఎలక్షన్లో డబ్బులు ఇచ్చుకున్నారు, నాకు రకాలుగా ఎన్నెన్నో ఒక ప్రలోభాలు పెట్టుకున్నారు, చేసుకున్నారు, చేయండి. కానీ ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం లేకుండా, ఎమ్మెల్యేని మాట్లాడే మాటలు కాకుండా మీరు మాట్లాడటం మాత్రం చాలాసార్లు సర్వసభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు కూడా మాట్లాడితే న్యాయంగా ఉండేటట్టు మాట్లాడండి, ధర్మంగా ఉండేట్టు మాట్లాడండి. పార్టీ అధిష్టానం మాట ధిక్కరిస్తారు. అలాగే మీరు డిసిప్లిన్ లేనటువంటి మనిషి, అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి మీ మీద. మీ ఆరోపణలు అన్నీ కూడా టీవీల్లో పుంకాలు పుంకాలుగా వచ్చాయి. ఆ పుంకాలు పుంకాలు వచ్చినటువంటి విషయాన్ని మేము ఎప్పుడు చెప్పలేదే మీకు. అయినా సరే మిమ్మల్ని నేను బీఫామ్ ఇచ్చి నేను మీకు టికెట్ ఇచ్చాను. నేను నా యొక్క బీఫామ్ ద్వారా మీరు మండల ప్రెసిడెంట్ అయ్యారు, అలాగే ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు, అనేక పదవుల్లో ఉన్నారు. నేను ఎప్పుడు కూడా కాదనట్లేదే. మీరు ఒక దురుద్దేశంతో ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి అంటే మామూలు ఆధిపత్య ధోరణి కాదు, అహంకారంతో కూడినటువంటి ఆ యొక్క ధోరణి, అది ఏమాత్రం కూడా మంచిది కాదు. మీకు ఇంకా రాజకీయాల్లో చాలా మీకు భవిష్యత్తు ఉందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇలాంటి నీచమైనటువంటి పనులు, నీచమైనటువంటి మాటలు మాట్లాడటం మీకు ఏమాత్రం కూడా తగదు. నేను ఈరోజు చెప్తున్నాను, ఏదైనా తప్పు చేస్తుంటే మీరు అధిష్టానం దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయండి. ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆయన్ని పబ్లిక్గా క్షమాపణ చెప్పమని చెప్పారు. అది మర్చిపోయి ఇంకా ఎన్నోసార్లు, ఇది నాలుగోసారి అనుకుంటా, ఆయన నీచమైనటువంటి మాటలు మాట్లాడటం, ఎన్నో అవినీతి ఆరోపణలు చేయటం, ఇవన్నీ కూడా నువ్వు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు. పార్టీ కూడా క్షమించదు, ఎవరు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమించరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కనీసం ఒకవేళ మీకు నాకన్నా బలం ఎక్కువ ఉందనుకుంటే వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఏం కావాలో మీ యొక్క నిర్ణయం తీసుకోండి. ఏలూరు జిల్లాలో జాతీయ స్థాయిలో జరిగే బాస్కెట్బాల్ పోటీల కొరకు రాష్ట్ర స్థాయి క్యాంపుకు తమను ఎంపిక చేయలేదంటూ క్రీడాకారులు నిరసన తెలిపారు. జులై నెలలో విశాఖపట్నంలో జరిగిన బాస్కెట్బాల్ పోటీల్లో కృష్ణా జిల్లా తరపున ప్రథమ స్థానంలో నిలిచామని, తమకు న్యాయం జరిగే వరకు నిరసన తెలుపుతామన్నారు. కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కమిటీని తక్షణమే మార్చాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. నేను 7 సంవత్సరాల నుండి బాస్కెట్బాల్ ఆడుతున్నా. ఈ సంవత్సరంలో 4 సార్లు 4 జరిగినాయి బాస్కెట్బాల్, అన్నిట్లో సెలెక్ట్ అయ్యానండి. ప్రతిసారి సెలక్షన్స్ లో ఇలాగే చేస్తున్నారు సెలక్షన్ కమిటీ వాళ్ళు. విజయవాడలోనేమో 2 రౌండ్లే చేపేస్తారు మమ్మల్ని, అయితే 15 రౌండ్లు ఫుల్ కోర్ట్ రన్నింగ్ షాట్ చేపిస్తారు. మా స్టామినా అయిపోయేదాకా చేపిస్తారు, వాళ్ళకేమో 2 రౌండ్లే చేపేస్తారు. గేమ్ ఆడిచ్చేసరికి మా స్టామినా అంతా అయిపోద్ది, ఏది పడితే ఆ మాట మాట్లాడతారు. విజయవాడలో మాత్రం ఒక మాట మాట్లాడరు, వాళ్ళకి వీటిహెచ్ గ్రౌండ్ వల్లే చులకన బాగా. ఏ టోర్నమెంట్లో ఎక్కడ గేమ్లో దింపి తాలకాన్ని ఎక్కువ వేస్తామని గేమ్లో బయటకు తీసేస్తారు, చులకన భావంతో పద్దాకి చూస్తారు. గేమ్లో దింపుతారండి, ఒక 2 బాస్కెట్లు వాళ్ళకన్నా ఎక్కువ వేస్తే తీసేసి బయట కూర్చోబెడతారు. అలాగే చాలా చాలా జరిగింది, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.
హఫ్సా అనే పాప ఒక చిత్తూరు మ్యాచ్ లో 9 బాస్కెట్లు వేసింది. నేను చిత్తూరు మ్యాచ్ లో నేను 9 బాస్కెట్లు వేసాను. గుంటూరులో 10 పాయింట్లు నేను వేసాను. ఆ పిల్ల 0 స్కోరు. అనంతపూర్లో ఆ పిల్ల 0 స్కోరు. నేను 2 బాస్కెట్లు వేసాను. మొత్తం 9 బాస్కెట్లు వేసిన పాపకి నేషనల్ ఇచ్చారు. నేను 21 బాస్కెట్లు వేసాను. యశస్విని అనే పాప 12 బాస్కెట్లు వేశారు. నా తర్వాత హైయెస్ట్ స్కోర్ యశస్విని అనే పాప. ఆ పాపకి నాకు ఇద్దరికి ఇవ్వకుండా 9 బాస్కెట్లు వేసిన పాపకి నేషనల్ ఇచ్చారు. ఈ ఒక్క టోర్నమెంటే కాదండి, యూత్ జూనియర్స్ శాప్ ప్రతి టోర్నమెంట్కి ఇలాగే చేస్తున్నారు. మీరే మాకు న్యాయం జరిగేలా చూడాలి. మా పేరెంట్స్ కార్ డ్రైవర్ అండి. మా డాడీ చిన్నప్పటి నుండి మమ్మల్ని ఇక్కడ దింపి ఫస్ట్ క్లాస్ నుండి మమ్మల్ని ఇక్కడ దింపుతారు రోజు. మా డాడీ పోయి ఇప్పుడు బాగా రెస్ట్లో ఉన్నారు. అయినా నేను సైకిల్ వేసుకొని 10th క్లాస్ నేను ఇప్పుడు స్టడీ అవర్స్ మాని రోజు గ్రౌండ్ ప్రాక్టీస్ వస్తున్నా. అది అంతా చూడకుండా నూజివీడు ప్రత్యేకంగా చిన్న సార్ ఆయన నూజివీడు ఆయన కానీ విజయవాడ ఫేవరీ. ఓ పాపకి మా టీంలో ఫేవర్ వచ్చిందండి. ఆ ట్యాబ్లెట్ ఇవ్వాలి మేము వెళ్ళి కొనుక్కొచ్చుకొని వేసుకున్నాం. గేమ్లో ఇంజురీస్ అయినా అసలు ఏం పట్టించుకోరు. మేమే అన్ని అసలు చీటికి మాటికి అసలు తప్పు లేకుండా తిడతారు. భోజనానికి వెళ్ళే చోటు కూడా ఆయన తినే పద్ధతి అన్నింటిలో తిడతారు. అసలు ఆయన పద్ధతి అస్సలు బాగాల. ప్రతిదానికి చీటికి మాటికి తిడతా ఉంటారు. ఏం చేసినా చేయపోయినా గేమ్స్లో ఇంజరీస్ అయినా ఏమైనా విజయవాడ వాళ్ళు మాత్రం ఒక మాట అనరు. వాళ్ళు మాత్రం గేమ్లో పూర్తి కోట ఆడిస్తారు. మేము నూజివీడు మొత్తం జూనియర్స్కి వెళ్ళిన దానిలో మెయిన్ 5 4 ఆడాం. విజయవాడ ఒక్క పాపే ఆడింది. సీనియర్స్లో కూడా అలాగే చేశారండి. నా పేరు నాగరాజు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో 2002 నుంచి నూజివీడులో పనిచేస్తున్నాను. నూజివీడు కాన్స్టిట్యున్సీలో బాస్కెట్బాల్ స్పెషలైజేషను. నూజివీడులో బాస్కెట్బాల్ ఫేమస్ కాబట్టి బాస్కెట్బాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కోచింగ్ కోర్టు వేసుకుని అన్నీ కూడా పెద్దల సహాయ సహకారాలతో స్టార్ట్ చేశాము. కానీ కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు, ఏపీ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళ ప్రవర్తన వలన మెరిటోరియస్ ప్లేయర్స్ ఐదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ రెండు విభాగాల్లో కూడా రీసెంట్గా ఇప్పుడు వైజాగ్లో జరిగిన జూనియర్ అండర్18 ఛాంపియన్షిప్లో కృష్ణా జిల్లా బాలర్ జట్టు లీగ్ దశలో 2 మ్యాచ్లు, నాకౌట్ దశలో 3 మ్యాచ్లు, ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా స్టేట్లో ఫస్ట్ ప్లేస్ కొట్టారు మన కృష్ణా జిల్లా బాయ్స్. అందులో 3 బాయ్స్ VTH గ్రౌండ్స్ నుండి, వి రాహుల్, ఏ తేజ, ఎన్ శశాంక్ అన్ని మ్యాచ్లు మెయిన్ 5లో ఆడి బెస్ట్ స్కోరర్స్. టోర్నమెంట్ మొత్తం మీద బెస్ట్ స్కోరర్స్ వీళ్ళు. అఫెన్స్ కానీ డిఫెన్స్ కానీ స్కోర్ షీట్లు ఉన్నాయి. రికార్డెడ్గా రాసిన స్కోర్ షీట్లు అఫీషియల్స్ అన్ని మ్యాచ్ల యొక్క వీడియోలు ఉన్నాయి. అలానే బాలికల విభాగంలో మైథిలి జి మైథిలి, అశ్వని విజయవాడ నుంచి అఫ్సానా అనే పాప 3 బాగా ఆడారు. లీగ్ దశలో ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు, నాకౌట్లో వెళ్ళారు, క్వార్టర్ ఫైనల్స్లో మ్యాచ్ పోయింది. సెలక్షన్ ప్రాతిపదిక ఏంటి? బాగా ఆడిన పిల్లలు 21 పాయింట్లు వేసిన జి మైథిలి, తర్వాత బెస్ట్ స్కోరర్గా ఉన్న యశస్విని, వాళ్ళిద్దరిని కాదని థర్డ్ బెస్ట్లో ఉన్నటువంటి ఒక్క మ్యాచ్లో 9 పాయింట్లు, మిగతా 2 మ్యాచ్ల్లో 0 స్కోర్లు వేసినటువంటి బాలికకు మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఆబ్లిగేషన్స్ ఉన్నా అవసరం ఉన్నా చేసుకోండి, అది మీ ఇష్టమే. కానీ మెరిటోరియస్ని కాదని చెప్పి పక్కన పెట్టి, టాలెంట్ని కాదని చెప్పి పక్కన పెట్టి ఇట్లా ఆబ్లిగేషన్స్ చేసుకుంటూ పోతూ మా ఇష్టమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంకిపాడు మండలం దాములూరు టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు ఉన్న రైతులనే పాదయాత్రకు అనుమతిస్తున్నారు. ఐడీ కార్డులు లేని వారిని అనుమతించడం లేదు. ఐడీ కార్డులు లేని కారణంగా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐడీ కార్డులు లేవంటూ కంకిపాడు పిఎస్ కు 20 మంది రైతులను తరలించారు. ఐడీ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి కాకముందే అడ్డుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరాతే
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో అమరావతి పాదయాత్రకు జననీరాజనం పలికారు. సాంప్రదాయ రీతిలో ఎడ్లబళ్లతో స్వాగతం పలికిన రైతులు ఆపై పాదయాత్రలో కొనసాగుతున్నారు. పాదయాత్రకు వస్తున్న రథానికి బిందెలతో పసుపు నీళ్లు చల్లి మహిళలు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు పాదయాత్రను పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. గుడివాడ పోలీసుల తీరుపై మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపే ప్రజలు మండిపడుతున్నారు. మహాపాదయాత్రకు వచ్చే వారిని అడ్డుకుంటే అడ్డుకున్న చోటే నిరసన తెలుపుతామని నిర్ణయించారు. అల్లూరి జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఇంజనీర్లకు కార్మికులకు కోతులు 9 గంటల పాటు చెమటలు పట్టించాయి. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం స్విచ్ యార్డ్ ద్వారా విద్యుత్ సరఫరా ఇతర ఫీడర్లకు సరఫరా అవుతుంది. ఒక్కసారిగా ఊరంతా కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏమైందని ఇంజనీర్లు కార్మికులు విద్యుత్ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ క్రమంలో స్విచ్ యార్డ్ విద్యుత్ తీగలపై కోతులు పడి హై వోల్టేజ్ రావడంతో ఒక్కసారిగా 3 ఇన్సులేటర్లు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర క్లాంపులు కాలిపోయినట్లు గుర్తించారు. దీంతో హుటాహుటిన ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కాలిపోయిన క్లాంపు ను 2 12 కేవీ ఇన్సులేటర్లు 1 33 కేవీ ఇన్సులేటర్ ని సరిచేసి విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు అష్ట కష్టాలు పడ్డారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడానికి 9 గంటలైంది. దీంతో కార్మికులు ఇంజనీర్లు బాబోయ్ ఇవేమి కోతలరా బాబు అంటూ పనులు ముగించారు. నరసరావుపేటలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా విగ్రహాలపై కోర్టుకు వెళ్లిన సంస్కృతికి అరవింద బాబు తెరలేపారని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరసరావుపేట పట్టణంలో విగ్రహాల తొలగింపు అంశంపై వివరణ ఇచ్చారు. నర్రా శ్రీనివాసరావు అనే వ్యక్తి నరసరావుపేట పట్టణంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలు తొలగించాలని రిట్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం అనుమతులు లేని అన్ని విగ్రహాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలని తేల్చి చెప్పిన విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఇవాళ కోర్టు ఆదేశానుసారం అధికారులు తొలగిస్తుంటే ఎమ్మెల్యే విగ్రహాల తొలగింపు పేరుతో కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అరవింద బాబు విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. కోర్టులో కేసులు వేయటమే కాకుండా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడానికి నీచాతి నీచంగా వ్యవహరిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది మయూరి సెంటర్లో. ఇది నియర్ బస్ స్టాండ్ ఆఫ్ నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఇన్ విచ్ ఈ విగ్రహాన్ని తీసేయమని చెప్తూ ఇన్ విచ్ దర్ ఆర్ అబౌట్ 10 స్ట్రక్చర్స్ ఆల్సో ఎరెక్టెడ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్మిషన్స్ ఫ్రమ్ ద రెస్పాన్సిబుల్
contrary to the orders of the Honorable Apex Court in Supreme, that is Supreme Court in 2013. అంటే ఈ విగ్రహంతో పాటు మరొక 10 విగ్రహాలు కూడా ఉన్నాయి. పర్మిషన్ తీసుకొని విగ్రహాలు 10 ఉన్నాయి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు గతంలో 2013 లో ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో అది జడ్జిమెంట్ ఏంటంటే పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడ కూడా ఇన్స్టాల్ చేయడానికి వీల్లేదని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడతారు. సో దానికి పిటిషనర్ ఫైల్ చేశాడు. ఏది మరొక 10 విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ, పర్మిషన్ లేవని పిటిషనర్ ఫైల్ చేశాడు. పిటిషనర్ ఎవరండి? గూడూరు శేఖర్. పిటిషనర్ గూడూరు శేఖర్ అంటే తెలుసా మన తెలుగుదేశం పార్టీ అరవింద్ బాబు గారి అనుంగ శిష్యుడు. ఇతను ఫైల్ చేశాడు, ఇది పిటిషన్ ఫైల్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహంతో పాటు మరొక 10 విగ్రహాలు ఉన్నాయి. ఏది? ఆ సెంటర్లో పల్నాడు రోడ్లో వితౌట్ పర్మిషను. ఇవన్నీ కూడా అగేనెస్ట్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ 2013 అని చెప్పి ఆయన పిటిషన్ ఫైల్ చేసింది. అప్పుడు అంటే ఇప్పుడు వచ్చి ఏమంటారు, ఇప్పుడు లేదు లేదు మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించమన్నాం, మిగిలిన విగ్రహం తొలగించడం అక్కర్లేదని చెప్పి అని చెప్పారు. సో కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? మీరు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కోర్టు ఆర్డర్. సో కోర్టు ఆర్డర్ మీకు లాస్ట్ ఆర్డర్ చూస్తే ఆనరబుల్ ఎపెక్స్ కోర్ట్ డైరెక్టెడ్ ఆల్ ద కన్సర్న్ చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటర్ షాల్ ఎన్ష్యూర్ ద ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మహనీయులు మహాత్ముల విగ్రహాలను తొలగించాలని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన నోటీసులను నిరసిస్తూ దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ నరసరావుపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చట్టవిరుద్దమని నరసరావుపేట టీడీపీ నాయకులు గూడూరు శేఖర్ హైకోర్టులో ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు నరసరావుపేటలో 3 విగ్రహాలను మాత్రమే కలెక్టర్ అనుమతి ఉత్తర్వులు ఉన్నాయని, మిగతా 29 విగ్రహాలకు అనుమతి లేదని, వారం రోజుల్లోపు అనుమతులు లేని అన్ని విగ్రహాలను తొలగించాలంటూ నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తమకు నోటీసులు ఇచ్చారని, ఇందుకు నిరసిస్తూ ఈ రోజు నరసరావుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి, డిబిహెచ్పిఎస్ నాయకులు సతీష్, హరిబాబు, ఎంఆర్పిఎస్ఎస్ నాయకులు మోదుగుల ప్రేమ్ కుమార్, చిత్తిరాల మేరయ్య, మాల మహానాడు ప్రకాష్, నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు రాజా, విజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టులో దాని మీద ఒక పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని సాకుగా చూపించి నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, గౌరవ కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా మిగతా విగ్రహాలను కూడా అంటే ముఖ్య నేతలు రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తులు మహానుభావులు మహాత్ములు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జగజ్జీవన్రావు గారు, మరి తర్వాత మదర్ తెరిసా గారు, అబ్దుల్ కలాం గారు, ఇటువంటి మహాత్మా గాంధీ గారు, పొట్టి శ్రీరాములు గారు, మరి అదేవిధంగా ఇంకా స్వాతంత్ర సమరయోధంలో ఎంతమంది అయితే ఉన్నారో వనవీటి రాధా గారు కానీ రంగా గారు కానివ్వండి, మిగతా వాళ్ళంతా కూడా మరి వీళ్ళ విగ్రహాలని మరి గౌరవంగా అందరం కలిసి ఇక్కడ నరసరావుపేటలో మాకున్నటువంటి పరిస్థితుల్లో మా దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మరి అందరి దగ్గర నుంచి తలో కొద్దో గొప్ప చందాలుగా వసూలు చేసుకొని విగ్రహాలను నిర్మిస్తే ఈరోజు ఆ విగ్రహాలను తొలగించమని చెప్పేసి నిన్న మున్సిపల్ కమిషనర్ గారు మాకు నోటీసు ఇవ్వడం. ఈ నోటీసుని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానివ్వండి, జగజ్జీవన్రావు గారి విగ్రహం కానివ్వండి, మదర్సా గారి విగ్రహం కానివ్వండి, అబ్దుల్ కలాం గారి విగ్రహం కానివ్వండి, గాంధీ గారి విగ్రహం కానివ్వండి, ఈ విగ్రహాలు జోలికి వస్తే జోలికి రాబోయే ముందు
ముందు జేసీబీలు కానివ్వండి లేకపోతే ట్రైన్లు కానివ్వండి, ముందు మమ్మల్ని అంతం చేసి మా రక్తంతో చిరిమినటువంటి ఆ బండితోనే తర్వాత ఆ విగ్రహం తోలికి వెళ్ళండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ నోటీస్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఇచ్చారో ఆ నోటీస్ని తక్షణమే రద్దు చేసి ఎలా విధంగా విగ్రహాలు కొనసాగించేలాగా మరి గౌరవ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ నర్సాపేటలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి సెంటర్లో మేము నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. చరాచర జగత్తు సమస్తం జగన్మాత కనుసహనంలోనే కదలాడుతుందని, ఈ ప్రకృతి అమ్మ స్వరూపమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ అన్నారు. అతి పురాతన చారిత్రక వైభవం కలిగిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఆలయ కమిటీ ప్రచురించిన దశావతార నిత్యార్చన పూజా విధానం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో ప్రతి ఇళ్లలో జరగవలసిన పూజా కార్యక్రమాలు ఇందులో పొందపరిచారన్నారు. ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు కొలువై ఉంటారో ఇందులో స్పష్టం చేశారన్నారు. అమ్మవారికి ప్రీతి పాత్రమైన రోజులు దసరా నవరాత్రులని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే కోరికతో ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆలయాలు మనకు మానసిక ప్రశాంతతను ఇస్తాయని, శ్రీకాకుళం జిల్లా చారిత్రక ఆలయాలకు నెలవైన ప్రాంతమని అన్నారు. విజయదుర్గ అమ్మవారు సాక్షాత్తు విజయాలు చేకూర్చే తల్లిగా రూపాన్ని పొందిందని, ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా ఉత్సవాలు జరుపుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మాణి బ్రహ్మ జననీ భవత వీర మాతా వీరందామక్తి నిలయా మూల విగ్రహ రూపిణి అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి నాన్బాల్ వీధిలో ఉన్న అమ్మవారి గుడికి రావడం జరిగింది. ఈ ఎల్లుండి నుంచి మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి. దానికోసం ఈ ఆలయ కమిటీ పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది సందర్భంలోనే 9 రోజులు చేయాల్సిన పూజల విషయంలో ఒక పుస్తకం ఈరోజు ఆవిష్కరణ జరిగింది. నేను ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. పట్టణవాసీలందరికీ, శ్రీకాకుళం జిల్లా వాసీలందరికీ కూడా నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావుని బొలిసెట్టి గోవిందరావు వర్గం అడ్డుకున్నారు. నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే బాబురావు కాన్వాయ్ ముందు వ్యతిరేక వర్గ వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. చివరకు పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారో చూస్తామంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎటకేలకు లక్ష్మీపతిరాజుపేట అంగన్వాడీ కేంద్రాన్ని పోలీసుల పహారీ మధ్య ఎమ్మెల్యే బాబురావు ప్రారంభించారు.
ప్రతిష్టప్రతంజత అథర సంత సత్రవ ఇంద్రయవ వృత్ర తిష్ట అపక్షత్రాన్ సంజయన్న ఇంద్రయన మదే ధరత శివం త్రివేణ హవిషా తస్మై దేవా అతి ప్రమన్న అయం చ బ్రహ్మర స్తుతి మా పొత్తు జనం జనసేనతోనే కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తీరం వెంబడి 5 లక్షల రూపాయల కోట్లతో రోడ్లు వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కనీసం పోర్టులు కాదు కదా, ఒక్క బెర్త కూడా కట్టే పరిస్థితి లేదని తెలిపారు. నగరాల అభివృద్ధికి కేంద్రం 2000 రూపాయల కోట్లు ఇచ్చిందని, రేషన్ బియ్యం దగ్గర నుంచి అన్ని కేంద్రమే ఇస్తుందన్నారు. మోదీ 10 లక్షల ఇళ్లు ఇస్తే కట్టే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రైతులకు సరైన సమయంలో మద్దతు ధర ఇవ్వకుండా కమిషన్ల కోసం దళారులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 14-15 ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు ఇస్తే ఆ నిధులన్నీ మళ్లించారని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ సభలు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక వ్యక్తి ఆధారిత సభలు కాదు, ఫలానా వారి నాయకత్వంలో ఈ సభలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశం కాదు. ప్రధానంగా ఈ కుటుంబ పార్టీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు అయింది. ఆంధ్ర రాష్ట్రం అత్యద్భుతమైనటువంటి రాష్ట్రం, 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. అలానే వాజ్పేయి గారు, ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు, అలానే మోడీ గారు 5 లక్షల కోట్లతో రోడ్లు వేస్తూ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ కుటుంబ పరిపాలనలో పోలవరం మేము కడతా ఉంటారు. పోలవరం మీరు కట్టడం ఏంటి? కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అది. గతంలో వాళ్ళ కాంట్రాక్టర్ పెట్టుకుంటారు, వాళ్ళు అవినీతి చేస్తారని చెప్తారు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్ పెట్టుకుంటారు, ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళనివ్వరు. రాష్ట్రం విడిపోయింది, మనకి రాజధాని లేదు. అప్పుడు ఆయన చైనా రాజధాని, సింగపూర్ రాజధాని, 5 లక్షల కోట్లతో రాజధాని అన్నారు ఆయన. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారికి 3000 కోట్ల రూపాయలు ఇచ్చి 4000 కోట్ల రూపాయలు అడ్డు శ్రీ వెంకయ్యనాయుడు గారు అప్పిప్పిస్తే ఒక ఎస్ఎఫ్టీని 8000 కోట్లు 8000 వేలకి చేసి ఆయన క్యాపిటల్ పూర్తి చేయలేకపోయాడు. ఈయన రాజధాని పూర్తి చేయలేకపోయాడు. ఈయన వచ్చి నేను అక్కడే కడతాను, నా మడవ తెప్పను, నేను తప్పకుండా ఇల్లు కొట్టుకున్నాను అక్కడ, నేను విజయవాడలో క్యాపిటల్ కడతాను. ఈయన ఇప్పుడేమంటాడు? 2 అంటాడు 3 అంటాడు 4 అంటాడు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.